హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. పవన్ సార్ ఉప ముఖ్యమంత్రి వర్యులు, పవన్ సార్ గారు కొన్ని ప్రవచనాలు అయితే చెప్పారండి. ఏంటనేది నేను చెప్పబోయే ముందు ఫస్ట్ నాకు మోటివేషన్గా ఉంటుంది, ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని, తప్పు మాట్లాడానా వాస్తవం మాట్లాడానా అనేది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదు పక్కగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్టీలకు అతీతంగా ప్రజలకు ఉపయోగపడే వీడియోలు మాత్రమే మేము ముందుకు తీసుకురావడం ప్రయత్నం చేస్తుంటాను. పవన్ సార్ మాట్లాడినటువంటి ప్రవచనాలు ఏంటి, ప్రవచనాలను ఎందుకన్నాననేది మీ అమూల్యమైన అభిప్రాయం తెలియజేయండి. ఏంటంటే గంధపు చెక్కల క్యారెక్టర్ నారాయణరావు అయితే చేయడు. ఏదైతే పుష్ప సినిమా గురించి అల్లు అర్జున్ గారు చేసిన క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ గురించి, ఆ క్యారెక్టర్ని ఏంటి అసెస్మెంట్ చేయటం, చాలా తప్పుగా మాట్లాడారు అని మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా మాట్లాడుకుంటుందండి. దీనికోసమే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడి ఉండకూడదు. ఎందుకంటే సినిమా అంటే కనుక అన్ని రకాల క్యారెక్టర్లు చేస్తూ ఉంటారు, జేబు దంగ కానీ, ఖైదీ కానీ, లేకపోతే ఏదైనా సరే, ఏ సినిమా అయినా సరే అది ఒక క్యారెక్టర్ మాత్రమే. కాబట్టి నేనైతే కనుక నేను చేసే క్యారెక్టర్లో ఏంటి అది మంచుందా లేదా అనేది చూస్తానో చెడు అని చూస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఇదంతా పక్కన పెట్టేయండి. పుష్ప 2లో పుష్పలో ఏంటి అల్లు అర్జున్ గారు గంధం చెట్లు నరికారా, గంధం చెట్లు స్మగ్లింగ్ చేసే ఏంటి స్మగ్లింగ్ చేసే స్మగ్లరా, ఇవన్నీ పక్కన పెట్టేస్తే కనుక మెయిన్ చేసింది ఏంటంటే అండి అల్లు అర్జున్ గారు ఏంటి ఏదైతే వైఎస్ఆర్సీపీ తరఫున ప్రచారం చేశారో అది తప్పు, ఇంతకని ఆ తప్పు కోసం ఇవన్నీ తీసుకొస్తున్నారా అనేది అయితే కనుక చాలామంది మాట్లాడుకుంటారు. వాస్తవం కూడా అంతే కదా, వాస్తవం కూడా అంతే కదండి. కాబట్టి ఇండస్ట్రీలో అలాంటి క్యారెక్టర్లు చేసిన వాళ్ళు లేరంటారా? ఒక్కసారి అంటే ఉన్నదొన్నట్టుగా మాట్లాడితే కనుక పవన్ కళ్యాణ్ గారు తన సినిమాల్లో తనకన్నా వయసులో పెద్దవాళ్ళని ఎన్నిసార్లు క్రిటిసైజ్ చేసి మాట్లాడరు క్యారెక్టర్ పరంగా, ఏరా ఓరే అని మాట్లాడరు క్యారెక్టర్ పరంగా, ఎన్నిసార్లు కొట్టరు కామెడీ ఆర్టిస్ట్ అయినా పెద్దవాళ్ళు అయినా సరే, కాబట్టి క్యారెక్టర్ పరంగా క్యారెక్టర్ డిమాండ్ చేసింది కాబట్టి అలా యాక్ట్ చేశాడు ఆయన. అలా యాక్ట్ చేయడం ఆయన యాక్ట్ చేయడం కూడా తప్పని అట్లా ఎవరు యాక్ట్ చేసినా క్యారెక్టర్ డిమాండ్ చేస్తే చేస్తారు. అల్లు అర్జున్ చేసిన తప్పే అయితే కనుక, గంధపు చెక్కల స్మగ్లర్గా యాక్ట్ చేయడం తప్పే అయితే కనుక, మరి పెద్దవాళ్ళని మీకన్నా వయసు ఇచ్చే పెద్దవాళ్ళని కొట్టడం కూడా తప్పేగా, వాళ్ళు తక్కువ చేసి మాట్లాడడం కూడా తప్పేగా. కాబట్టి క్యారెక్టర్ అనేది సినిమా వరకే పరిమితం, అది ఆ 3 గంటలు ప్రేక్షకులను నవ్వించడం కోసమే నానా రకాలైన తంటాలు. కాబట్టి ఇప్పుడు ఈ గొడవ ఎందుకు జరుగుతుందంటే కనుక వైఎస్ఆర్సీపీ తరఫున అల్లు అర్జున్ గారు ప్రచారం చేశారు మెయిన్, అది కాబట్టి దానివల్ల ఈ తంతంతా జరుగుతుంది. ఇది వాస్తవం, జగమెరిగిన సత్యం, దాంట్లో ఎలాంటి లేదు. కాబట్టి అంతే కదండి, రియల్గా చూసుకుంటే కనుక ఎవరి క్యారెక్టర్ ఏంటని చూస్తే కనుక మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఏంటి రియల్గా అని అంటే కనుక అన్నా హజారే గారు కాదుగా. అలాగే అల్లు అర్జున్ గారిని చూస్తే కనుక, అలాగే ఇలాగ అంటే ఒరిజినల్ క్యారెక్టర్లు చూసినా సరే కొంచెం లేనిపోయిన మచ్చలైతే కనుక అనిపిస్తాయి వాస్తవంగా. మళ్ళీ నేను మాట్లాడితే అదిగో 3 పెళ్ళిళ్ళు అంటాడు అయ్యండి అంటారు సునీలు అని అని మీరు అంతా అనుకోవచ్చు. కాబట్టి క్యారెక్టర్ అంటే ఆ విషయం కోసమే అల్లు అర్జున్ గారిని కావాలని అన్నాడు పవన్ కళ్యాణ్ గారు అని అయితే కనుక మాట్లాడుకోవడం జరుగుతుంది. అది వాస్తవమేనేమో అందు గురించి అలా మాట్లాడారు అని అయితే చాలామంది మాట్లాడుకున్నారు. ఒకవేళ నిజంగా ఉన్నమాట మాట్లాడుకుందామండి, మనలో మన మాట, వైఎస్ఆర్సీపీ తరఫున అల్లు అర్జున్ గారు ఏంటి ప్రచారం చేయకపోతే కనుక, ఒకవేళ ప్రచారం చేయకపోతే కనుక అప్పుడు మీరు ఎలా మాట్లాడుదురు, ఎలా మాట్లాడుదురు సార్? మనోడే మావోడే ఏంటి ఆ పుష్ప సినిమాలో యాక్టింగ్ గాను ఆస్కార్ ఇవ్వాల్సి వచ్చును, అసలు ఆస్కార్కి వెళ్ళాలి మా ఇంట్లో వాడు అని అయితే మీరు మాట్లాడుతారు కదా. వాస్తవంగా అయితే ఉన్నమాట, ఎవరిని తగ్గించుకోరు కదండి, మన ఇంట్లో వాడందరూ కలిసిగా 100% మాట్లాడతారా మాట్లాడరా? కాబట్టి మాట్లాడలేదు అని అంటే కనుక ఇప్పుడు ఏంటంటే మీకు నచ్చిన పని చేశాడు కాబట్టి, మీకు నచ్చిన పని చేశాడు కాబట్టి మీకు నచ్చటంలా, అందువల్ల ఆయన చేసి క్యారెక్టర్లు తప్పు కనబడుతున్నాయి, ఆయన తప్పుగా కనబడుతున్నాడు, రకరకాలుగా మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి ఏదేమైనప్పటికీ ప్రజలు గమనిస్తారండి. కాబట్టి ఎందుకంటే ఒక అత్యున్నతమైన హోదాలో ఉన్నారు, ఆయన అలా మాట్లాడటం చాలామందికి నచ్చటం లేదు, నచ్చలేదు ఆ మాట అయితే కనుక అనేది చాలామంది మాట్లాడుకుంటారు. కాబట్టి మీ అభిప్రాయం ఏంటి, పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడొచ్చా? నేను చేసే సినిమాలు అయితే కనుక అలాంటివి నేను చేయను, క్యారెక్టర్లు చూసుకుంటాను, చూసుకుని చేస్తాను అని అన్నారు. అలాంటి డిగ్రేడ్ క్యారెక్టర్లు మీరు ఏ సినిమాలోనూ చేయలేదా? కాబట్టి అలాంటి మాటలు మీరు మాట్లాడలేదా? అదే ఇలాంటివన్నీ ఆలోచించి మీ అభిప్రాయం తెలియజేయండి ఖచ్చితంగా, ఎందుకంటే దీని గురించి ఇంకా పెద్దగా లైక్ చేయడం కూడా ఏం లేదు వాస్తవంగా అయితే కనుక. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారి గురించి అలా మాట్లాడడం గురించి యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా, నాట్ ఓన్లీ ఆంధ్ర రాష్ట్రం అండి, మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు మాట్లాడుకున్నాయి దీని గురించి. కాబట్టి అలా అనుకుండకూడదు నాకు తెలిసి.
క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఇదేం చేస్తారు, దాంట్లో ఎలాంటి ఒకటి లేదు. అది నేను చెప్పనవసరంలా, ఎందుకంటే పుట్టడమే మీరు ఆర్టిస్టులుగా పుట్టారు కాబట్టి అదేమి విషయం. కాబట్టి చూస్తున్నా మీరు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మాటల మీద స్పందిస్తే కనుక కసింగ్ మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తున్న మీరందరూ కూడా మర్చిపోద్దు మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.